హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అందరికీ ఇష్టంగా ఈజీగా పెంచవచ్చు, చాలా అట్రాక్టివ్గా కూడా ఇంటికి అందంగా ఉంటాయండి. అవి చెప్తాను మీకు ఈరోజు. అయితే ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు చెప్పాను మీకు హ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను కదా, అవి తీసుకున్నాక మొక్కలు కూడా తీసుకున్నానండి. చిన్నగా తీసుకున్నాను, అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అప్పుడు నేను పెట్టినప్పుడు మొక్కలకి, ఆ తర్వాత పెట్టిన తర్వాత మొక్కలకి చూపిస్తున్నాను. నేను ఇవి పెట్టి ఒక 15 రోజులు అయితే అవుతుందండి, 15 రోజులు నెల అవుతుందండి, 15 రోజులు కాదు కానీ నెల అవుతుంది. చిన్న మొక్కలను తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది గార్డెన్ సాయిల్ అండి. కొంచెం మట్టి తీసుకున్నాను, దీంట్లోనే 2 వంతులు మట్టి తీసుకుంటే 1 వంతు కోకోపీట్ కలుపుకోండి. ఎక్కువ వద్దు, ఎందుకంటే గుల్లగా కొంచెం ఉండడానికి అన్నమాట. ఎక్కువ కలపలేదు నేను కోకోపీట్, కొద్దిగా కలుపుకున్నాను. అయితే ఇందులోనే నేను ఏం చేశానంటే ఆవదం చెక్క వేసుకుంటున్నానండి. ఇందాక మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫోటోలు పెట్టాను కదా ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ మాట ఇది. మనకి హ్యాంగిల్ స్పాట్స్ తీసుకున్నాను కదా, అందులోకి ఇందులో ఆవదం చెక్క అది వేసానండి. ఇప్పుడు వేసింది ఆవదం చెక్క అండి, మస్టర్డ్ కేక్ కాదు, ఆవదం చెక్క అన్నమాట. అంటే ఆవపిండి కాకుండా ఆవదం చెక్క. ఇది ఇలా బాగా కలిపేశానండి సాయిల్ని. కలిపిన తర్వాత కొంచెం వర్మీ కంపోస్ట్ కలుపుతున్నాను. తక్కువ కలుపుతున్నానండి, వర్షాకాలం కదా ఎంత వేసినా వేస్ట్గా బయటకు పోతుంది తప్ప మొక్కకి ఎంత ఉండదు. మనం మధ్య మధ్యలో ఇచ్చుకుంటూ ఉంటే మొక్కకి బలంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇలా నేనైతే 3 హోల్స్ అయితే పెట్టుకున్నానండి. వీటి కవర్ అయ్యేలాగా ఒక చిప్ అయితే పెట్టేసాను, మట్టి వేస్తున్నాను. ప్లాంట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మొక్కలను మనం ఆ హ్యాంగిల్స్లో పాతేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, అడుగునది జలగలయి ఉంటే మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు దీన్ని అసలు డిస్టర్బ్ చేయట్లేదండి. రూట్స్ అయితే మటుకు చూసారా, ఇవి స్టెమ్, అంటే స్టెమ్ ద్వారా కూడా ఇవి ఈజీగా గ్రోత్ అవుతాయన్నమాట మనకి. ఇంకా కొన్ని కొన్ని మొక్కలు మనమే డెవలప్ చేసేసుకోవచ్చు, ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలు. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇలాగా పెట్టేసుకుందాం. సాయిల్ బాగానే పట్టిందండి, మొక్క కూడా బాగా పెరుగుతుంది. మనకి గుమ్మాల ముందు అది అందంగా పెట్టుకోవచ్చు, లేదా టెర్రస్ పైన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఒకటి మనకి రెడీ అయిపోయింది చూడండి సాయిల్. ఇది కూడా సేమ్ అదే పద్ధతిలో పెట్టుకున్నానండి. ప్లాంట్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ పక్కపక్కన పెడతాను ఒకసారి చూడండి, నిజంగా చాలా బాగున్నాయి కదా. ఇవి మొత్తం ఇలా వచ్చేసినాయి అనుకోండి, చుట్టూరు మొత్తం మన సాయిల్ నిండా బుషీగా తయారైతే ఎంత అందంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. మన తీసుకున్నాను కదండి హ్యాంగిల్ స్పాట్స్లో, ఇది ఒక రకం అన్నమాట. ఇక్కడ మనకి హోల్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, అవే హోల్స్ పెట్టాను నేను. మనం ఇప్పుడు ఈ సాయిల్ని సేమ్ అదే సాయిల్ ఈ టబ్లో కూడా పెట్టేస్తున్నానండి. పెద్ద సైజు వచ్చిన మొన్నే మనం మొక్కలను ఇలాంటివి చక్కగా పెంచుకోవచ్చు, బుషీగా పెరుగుతాయి, అందంగా కూడా ఉంటాయి. ఇంటి ముందు పెట్టుకున్న మన డాబా పైన టెర్రస్ మీద గార్డెన్ ఉన్నవాళ్ళు అక్కడ పైన తగిలించుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఇదిగోండి రూట్స్ చూసుకోండి మీరు. మంతే కాకుండా మనకి జలగలు అవి వస్తూ ఉంటాయండి, అక్కడ వాళ్ళు ఉంటాయి కాబట్టి మనం అవి చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇది పెట్టేస్తున్నాను చూడండి, బ్లూ అండ్ వైట్ అండ్ డార్క్ గ్రీన్ చాలా బాగుంది. పెట్టేస్తున్నాను ఇదంతా వేసుకుని, మన దీనికి కూడా హ్యాంగిల్స్ ఉన్నాయి పెడతాను. చూడండి ఎంత బాగున్నాయో కదా, అవి పంపర్ పనస్కాయ పువ్వులండి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయినాయి. ఈ చెట్టు మీద అయితే గోరింకలు గూడు పెట్టుకున్నాయండి. గోరింకలు గూడు ఎప్పుడైనా చూసారా? నేను అయితే ఇదే చూడడం, గడ్డి అన్నీ తెచ్చుకొని పెట్టేసుకుంది అది. పిల్లల్ని కూడా చేసుకుని పట్టుకెళ్ళిపోయింది, తీసుకెళ్ళిపోయింది. 3 ఎన్నో పెట్టిందండి. ఇప్పుడైతే అప్పుడప్పుడు వస్తున్నాయి ఇక్కడికి. కాయలైతే చూడండి అంత పైన కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కూడా ఇంకో రకం మొక్క, ఇంకో వెరైటీ. ఇందాక చిన్ని చూపించాను కదా, ఇప్పుడు కొంచెం పెద్ద సైజు మొక్క అన్నమాట, చూపిస్తాను మీకు. అది ఇదిగోండి ఇది కొంచెం పెరిగింది, చాలా బాగుందండి చూడడానికి. ఇది మట్టికి మనం ఒకటికి 10 సార్లు చెప్తానని అనుకోకండి, చూసుకుని మట్టికి
మనం అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ వర్షాకాలం కొంచెం అవన్నీ ఉంటాయి మనకి, అవన్నీ అంటే జలగలు లాంటివి, పురుగులు లాంటివి, అవన్నీ చూసుకుని చెక్ చేసుకుని పెట్టుకోవాలి. లేకపోతే మన గార్డెన్లోకి కొత్త స్నేహితులను పరిచయం చేస్తున్నట్టే. ఇదిగో చూస్తారా, ఇక్కడ ఇంకోటి ఏదో వచ్చింది, ఏంటో తెలియట్లేదు, తీసేస్తాను. కుండీలో ఎక్కువ మట్టి పడుతుందండి, ఇందులో బాగుంది. మనం వీటికైనా కాదు ట్రట్టెల వైన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ పెర్లైట్స్ అంటారండి, ఇవి వేయచ్చు. నేను అయితే పక్కన పెట్టుకుని ఓపెన్ చేసి మర్చిపోయాను అన్నమాట. ఇంకా కొద్దిగా పైన మట్టికి జల్లుతున్నాను, అవసరం లేదు కానీ వాడుతున్నాను. అంటే సక్లెంట్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. సరేలే, ఈసారి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అని కొద్దిగా పై పైన కలుపుతున్నాను అంతేండి. నిజంగా ఎంత అందంగా ఉన్నాయంటే, ఎంత కలర్ఫుల్గా ఉందంటే, మన టెర్రస్ మీదే కాదు ఇంటి ముందు కూడా అందంగా పెట్టుకోవచ్చండి. మాకు పై ఫ్లోర్ కాబట్టి కింద మసులుతారు కదా, కొంచెం గాలికి ఎక్కువ గాలికి వానికి గమ్ముని పడుతుంది, ఎవరి మీదైనా పడతాయేమో అని భయమేసి నేను కింద రింగ్స్ అయితే పెట్టించుకున్నాను కానీ పెట్టట్లేదు. ఇంకా పైన టెర్రస్ మీద పెట్టుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి ఈ ప్లాంట్స్ అయితే, ఇంకా నిజంగా సూపర్ మాట. కరెక్ట్గా ఈ కుండీలకు సెట్ అయిపోయింది. ఇది మీకు కావాలనుకుంటే ఈ కుండీలు అయితే ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుందండి, ఆశీష్ వారి దాంట్లోని, వాళ్ళ వెబ్సైట్లోని. కాళ్ళతో ఒకసారి చూడండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్రజెంట్ అయితే ఈ 4 కుండీల్లోని నేను ఉపయోగించుకుని ఈ మొక్కల్ని అయితే తెచ్చుకున్నానండి కడుపులోకి వెళ్ళి. ఇవి మనకి 30 రూపీస్ ఎంత పడినాయండి, అంతే, అంతకు మించి ఎక్కువ పడలేదు. కానీ మీకు ఇంకో విషయం చెప్పినా, ఈ మొక్కకి ఒకసారి దగ్గర చూపించినాను, ఈ మొక్కలను ఒక్కసారి చూడండి ఇలాగా లుక్, అంటే మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఏర్లు అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట. మనం ఏంటంటే ఇవి కొమ్మ ద్వారా కూడా మొత్తం అంతా గుచ్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ ముందు చూపిస్తాను, ఇదిగోండి, ఇది తీసాను కదా, ఇలాగా ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగానే. దీని సాయిల్ కూడా రెడీ చేశానండి, దీనికి బాగా నచ్చినట్టుంది, బాగా పెరిగింది మొక్క అయితేనే నేను తెచ్చినప్పుడు మీద. కాబట్టి ఈ సాయిల్ కలిపే విధానము, మనం ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను వీడియో యాడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలా ఈజీ మెయింటెనెన్స్. నేను ఈ కలర్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదేమో పల్పుల కలర్, అదే కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, ఇది లైట్ గ్రీన్ అన్నమాట. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. మీరు గమనిస్తే ఇక్కడ కూడా మీకు ఏర్లన్నీ ఉన్నాయి ప్రతి మొక్కకి కూడా. నేను ఆల్రెడీ ఒక మొక్క ఇలా చూపించాము ఒకసారి, ఆల్రెడీ నేను ఒక మొక్కనైతే స్టెమ్నైతే పాతాను, చక్కగా వచ్చేసింది. ఇలా మనకి గుబురుగా పెరిగిపోతుందండి, చాలా బాగా పెరుగుతుంది ఇది కూడాని. ఇప్పుడు నేను ఇది కూడా చక్కగా పెరిగింది కదా, ఇవి నేను ఇక్కడ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను, పెట్టేసుకుంటాను. ఇంటికైతే కొత్త ఇల్లులు కొత్తగా మనం గృహప్రవేశం అయ్యాం అనుకోండి, చక్కగా పెట్టుకోవచ్చు. హ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి చాలా నీట్గా అంతుంది. ఇది పైకి పెడతాను కొంచెం హైట్లో. ఎండ పెద్ద ఎక్కువ అవసరం ఏమీ లేదండి, ఒక మనకి ఒక 4 గంటలు కానీ, ఒక గంట అయినా పర్వాలేదు. పెద్ద అంటే నేను నోటీస్ చేయలేదు ఎండలో. ఇన్నాళ్ళు కూడా నేను ఒక 4 గంటల ఎండలో పెట్టి నీడొచ్చి ప్లేస్లోనే పెట్టుకున్నాను కాబట్టి నాకు బాగానే కవర్ అయ్యింది మొక్క అయితేనే, రికవర్ అయ్యి చక్కగా పెరుగుతుంది. ఇక్కడ ఊసలు ఉన్నాయి కాబట్టి నేను ఊసలు పెట్టేసుకున్నాను. లేదంటే మీరు ఏమైనా పందిళ్ళు అయ్యే వేసుకుంటారు కదా ఐరన్వి, అలాంటి వాటికైనా ఇలా పెట్టేసుకోవచ్చు. నేను ఈ కొంకాలకి తగిలించట్లేదండి, రింగ్కి తగిలిస్తున్నాను. చూడండి మనకి ఇవి చక్కగా పెరుగుతుంది, గుబురుగా అందంగా పెరుగుతుంది అన్నమాట. ఒకసారి ఈ వరుస ఎలా చూపిస్తానో చూడండి, ఎంత బాగున్నాయంటే చాలా అందంగా ఉన్నాయండి. అంటే ఏదైనా హ్యాంగిల్స్ అంటేనే లుక్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం పాకుతాయి కదా, ఇవి కూడా కడతాను, ఇంకా చాలా ఉన్నాయి, అవ్వట్లేదు, ఇంకా పనులు కొన్ని చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి అయితేనే చాలా అందంగా ఉన్నాయి. ఇవి కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు వీడియో, చూసారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది, నచ్చుతుంది కూడా. చాలా ఈజీగా సాయిల్లో పెట్టుకుని మొక్కలు అన్నమాట చాలా బాగా పెరుగుతాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.